బాగానే పరిపాలన బాగానే బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రస్తుతానికి జరుగుతుందమ్మా ఇళ్ల స్థలాలు టీడీపీ గవర్నమెంట్ ఆప్ చేస్తుంది కదా ప్రతిదానికి కేసు పెట్టి దాన్ని కోర్టులో వేసి దాన్ని ఇప్పటికి మూడు తరపులుగా ఆప్ చేశారు ఎట్టయినా సరే జగన్ గారు ఇవ్వాలనే కోరికతో ఉన్నారు ఇస్తారు కంపల్సరిగా ఆ నమ్మకం ఉంది మాకు అది వాళ్ళకే తెలియాలి మాకేం తెలుస్తుంది అయ్యి అప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎంక్వైరీ చేసి అవి నాణ్యత లేదు అవన్నీ కూలిపోతాయి అని అప్పుడు చెప్పారు కదా వాటి వల్ల మరి జగన్ గారు దాన్ని నిర్ణయం తీసుకొని వాటిని ఆప్ చేయడం జరిగింది జరిగింది కాబట్టి ఆప్ చేశారు వాటిని స్థానిక ఎన్నికలు అంటే ఎప్పుడో పెట్టాల్సినవి పోస్ట్ పోన్ చేశారు కదా పెడితే బాగానే ఉంటుంది ఫండ్స్ కూడా వస్తాయి మున్సిపాలిటీ కూడా డెవలప్ అవుద్ది కదా ఇప్పుడు ఫండ్స్ లేక రోడ్లు సైడ్ కాలువలు అవన్నీ అక్కడ ఎక్కడ ఎక్కడ ఆగిపోయి ఉన్నాయి కదా అవి వస్తే బాగుంటుంది ఎన్నికలు జరిగితే ఎన్నికలు అప్పుడప్పుడు కోవిడ్ ఉందని ఆప్ చేశారు కదా మరి కోవిడ్ ఇప్పుడు కూడా రన్నింగ్లోనే ఉంది కాకపోతే పర్ల జనాలందరూ తిరుగుతూనే ఉన్నారుగా సరైన అవగాహన ఉంది కొద్దిగా మాస్క్ పెట్టుకొని శానిటైజర్ వేసుకొని వేసుకోవటమే ఓట్లు మరి మాకు తెలిసినంత వరకు అయితే జగన్ గారే గెలుస్తారు అనుకుంటున్నాం ఎందుకంటే మరి ఆయన పథకాలు అన్ని పథకాలు ఇచ్చాడు డైరెక్ట్గా మా చేతికే వచ్చినాయి పథకాలన్నీ మాకు అమ్మ ఒడి ఇచ్చారు పిల్లలు ఫీజు ఇచ్చారు ఆటో వాళ్ళకి పదివేలు చొప్పున వేశారు అన్నీ అందినాయి కాబట్టి మేము ఆయనకే ఓటు వేద్దాం అనుకుంటున్నాం జగన్ గారి పరిపాలన అయితే బాగానే ఉందమ్మా ఏ విషయంలో మాత్రం మొహమాటం ఆడే పనే లేదు జగన్ గారి పరిపాలన ప్రతిదీ కూడా అనుకూలంగా అన్నీ వస్తున్నాయి ఏంటి ఇబ్బంది పడే పని లేదు నెక్స్ట్ కూడా సీఎం గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారే రావాలని మా కోరిక వస్తాడని కూడా అనుకుంటున్నాము ఎవరేమనుకున్నా సరే 18,740 రూపాయలు 45 సంవత్సరాల వాళ్ళకి కూడా వేయడం అనేది జరిగింది 55 సంవత్సరాల వాళ్ళకి వేయడం అనేది జరిగింది 45 సంవత్సరాలే కదా వేసింది దానికి కూడా వేయడం జరిగింది దేనికి కూడా మొహమాటం ఆడే పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పని కూడా బాగా చేస్తున్నారు ఇంకా చాలా అభివృద్ధి పొందుతామని పేరు పేరున కోరుకుంటున్నాం అంటే కొంతమంది మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో మరి ఎవరెవరి తరాలు ఎక్కడెక్కడ తరాలు ఇస్తామని అని చెప్పి ఆయన ప్రతిదానికి అడ్డం పడడం అనేది జరుగుతుంది మరి ఆయన కూడా ఇవ్వాలి పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఉండాలని ఆయన కోరిక ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి వాళ్ళు అడ్డం పెట్టడం జరుగుతుంది ఈసారి మాత్రం ఎవరు అడ్డం పెట్టినా పెట్టినా పోయినా టీడీపీ ప్రభుత్వం ఆపుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఉండాలని పేద ప్రజల కోసమే మరి పోరాటం కూడా ఆయన చేసేది సీఎం గారు కూడా అందరికీ సౌకర్యంగా ఉండాలని ఆయన కోరిక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి